ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి రైతు బంధు పేమెంట్ రావట్లేదు, అసలు పడట్లేదు. అసలు రైతు బంధు పేమెంట్ ఆలస్యానికి గల కారణాలు ఏంటి? ఇక కౌలు రైతులకు కూడా రైతు బంధు పేమెంట్ ఇస్తామని చెప్పేసి భట్టి విక్రమార్క అసెంబ్లీ నుంచి లైవ్ లో మాట్లాడారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నిజానికి రైతు బంధు పేమెంట్ విషయంలో చెప్పాలంటే, ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 3 ఎకర్స్ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్లకు 3 ఎకర్స్ ఆ 3 ఎకర్స్ 3 గుంట కావచ్చు, అటు ఇటు 3 ఎకర్స్ లోపు ఆ 3 ఎకర్స్ పైబడి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రైతు బంధు పేమెంట్ వచ్చాయి. సో మిగతా వాళ్ళకి పేమెంట్ ఎందుకు రావట్లేదు, అసలు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా చాలా మందికి వాళ్ళ ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఇదే అసెంబ్లీలో వణికిస్తుంది, గడగడలాడిస్తుంది అసెంబ్లీని. ప్రతిపక్ష పార్టీలు కూడా పట్టుకున్నాయి ప్రభుత్వాన్ని. దీనికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, గత ప్రభుత్వ కాలంలో అంటే మన కేసీఆర్ పీరియడ్లో రోడ్లకు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, కంపెనీ ప్రాంతాలు కావచ్చు, అటవీ ప్రాంతాలు కావచ్చు, ఇటువంటి అసైన్ ల్యాండ్ కావచ్చు, అవి కూడా అంటే బండరాళ్లపైన కూడా ఏకంగా రైతు బంధు ఇచ్చారు. అలా కాకుండా దీంట్లో కాస్త మార్పులు చేర్పులు చేస్తున్నారండి. ఈ మార్పుల చేర్పుల కోసమే ఆల్రెడీ నిధులు ఉన్నాయా లేవా, అసలు ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. పాయింట్ అది కాదు, రోడ్లకు భవనాలకు కూడా గత ప్రభుత్వాలు ఇచ్చాయి కాబట్టి ఈసారి దాన్ని కాస్త డేటా సేకరించి అప్గ్రేడ్, ఏదైతే అసలు నిజాన్ని చెప్పాలంటే పంట సేద్యంలో సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. అలాగే ఈ రైతు బంధు పేమెంట్ చాలా మంది అడుగుతున్నారు, మరి లిమిట్ ఎంత అని. 5 ఎకర్స్ మినిమం, మాక్సిమం ఒక 10 ఎకర్స్ వరకు మాత్రం ప్రభుత్వం తీసుకెళ్ళగలుగుతుంది. అయినప్పటికీ పంట సేద్యంలో సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు బంధు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ కమిటీని కూడా నియమించారు, ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చేసింది. మనకి రేపటి నుంచి యథావిధిగా రైతు బంధు పేమెంట్ మాత్రం పడబోతున్నాయి. దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా టెన్షన్ మాత్రం పడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి మీకు ఏదన్నా డౌట్స్ రావచ్చు, మరి రైతు బంధు ఇంకా ఇవ్వలేదు, యాసంగి సీజన్ మొత్తం అయిపోయి పైసలు చేతిలో లేకపోయాయని చాలా రకాలుగా క్వశ్చన్ అడుగుతున్నారు. మొత్తానికి అన్ని జిల్లాల వారిగా ఇప్పటికీ ఇంతమంది రైతులు అర్హులు ఉన్నారు, వాళ్ళ లబ్ధిదారుల లిస్ట్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా, అండ్ రైతు బంధు కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బడ్జెట్లో రిలీజ్ చేసింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి. ఓకేనా? సో ఈ వీడియోని వస్తే ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా రైతు బంధు గురించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ని కామెంట్ చేసిన ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సదామే సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.